सी इन ग्रुप टू। गुड इवनिंग टीएसपीएससी ग्रुप वन क्वेश्चन पेपर अनालिसिस को स्वागत मोटमोट क्वेश्चन पेपर एट्ला रेटल चेप्पी ना सब्जेक्ट हिस्ट्री अंटे इंडियन हिस्ट्री तेलंगाना कल्चर अनालिसिस ओवराल चूसुकुंटे क्वेश्चन पेपर मन टीएसपीएससी लेवल्स लो चूस्ते నిజానికి చాలా టఫ్ పేపర్ హిస్టరీ తప్ప హిస్టరీ గురించి నేను కొన్ని విషయాలు వేరేగా చెప్తాను ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ చూసుకుంటే ఇట్స్ రియలీ ఏ టఫ్ పేపర్ అంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎట్లా ఉంటుందో ఆ స్థాయిలో ఇచ్చిన పేపర్ ఇది మిగతా సబ్జెక్ట్స్ క్వశ్చన్స్ ఆ స్థాయిలో ఉన్నాయి హిస్టరీలో కొంత డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నప్పటికీ ఓవరాల్గా చూస్తే హిస్టరీలో ఉన్న క్వశ్చన్స్ కూడా అంత సులభంగా ఊరికే పాపులర్గా ఉన్న నోషన్స్ మాత్రమే కాదు ఆ క్వశ్చన్స్ కూడా టఫ్ అంటే సబ్జెక్ట్ మీద పట్టుంటే కానీ రాయలేని ప్రశ్నలు ఉన్నాయి హిస్టరీలో కూడా ఎట్లయితే సివిల్స్లో వెతికి వెతికి ఒక మంచి అనలిటికల్ అండర్స్టాండింగ్ ఉంటే ఎట్లా ఇస్తారో అట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చారు స్ట్రెయిట్ క్వశ్చన్స్ ఉన్నప్పటికీ ఇక మిగతా క్వశ్చన్స్ అయితే సరే సరే కొన్ని క్వశ్చన్స్ చూసుకుంటే చాలా అనలిటికల్గా చెప్పుకోవాలంటే ఇప్పుడు 25-30 ఏళ్ళ వాళ్ళు ఎవరు కూడా వినని పేర్లు మీకు దొరుకుతాయి ఉదాహరణకు సుచేత కృపలాని శశికళ కాకోద్కర్ వీళ్ళంతా ఎక్కడ చీఫ్ మినిస్టర్స్ అని అడిగారు వీళ్ళు 80స్లో చీఫ్ మినిస్టర్స్ చాలామంది 80స్లో పుట్టిండారు శశికళ కాకోద్కర్ వాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఎట్ గో ఇన్ గోవా ఆఫ్ గోవా ఇన్ 80స్ సుచేత కృపలాని యూపీ ఇట్లాంటి పేర్లు మీకు 80స్లో ఉన్న పేర్లు ఇచ్చారు చూసారా కాబట్టి ఇది హిస్టరీ పాయింట్ అంటే మీకు పొలిటికల్ హిస్టరీ పాయింట్ మీరు తరవు ఉంటే రాయగలిగే క్వశ్చన్ పేపర్ లాంటివి లేకపోతే మీకు అది గ్రీక్ అండ్ లాటిన్ లాగానే ఉంటుంది సుచేత కృపలాని ఎవరో తెలియదు లేకపోతే శశికళ కాకోద్కర్ ఏమో తెలియదు తర్వాత మండల్ కమిషన్ మీద క్వశ్చన్ ఒకటి వచ్చింది 90స్ది ఇది మండల్ కమిషన్ ఎవరు కమిషన్ చేశారు మొట్టమొదట ఎవరు కమిషన్ అపాయింట్ చేశారు ఎవరు ఇంప్లిమెంట్ చేశారు ఇది 1990 ఇది హిస్టరీ పార్టే హిస్టరీ అంటే పొలిటికల్ హిస్టరీ పార్ట్ ఇదంతా కూడా మీకు నడుస్తున్న చరిత్రను అర్థం చేసుకుంటే తప్ప అర్థం కానీ లేకపోతే చదవని విషయాలు మీకు వచ్చినవి ఇట్లాంటి క్వశ్చన్స్ ఉన్నాయి తర్వాత కొన్ని ఇన్స్టిట్యూషన్స్ డైరెక్ట్గా అవేమో మీరు డైరెక్ట్గా ఇన్స్టిట్యూషన్స్ ఏవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకుంటే మీరు రోడ్డు మీద హైదరాబాద్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ బోర్డులు చూసినా మీకు కొన్ని ఎలిమినేట్ చేస్తూ ఆన్సర్స్ రాయగలిగే క్వశ్చన్స్ ఉన్నాయి కొన్ని తర్వాత కరోనా వేరియంట్స్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి ఏ ఏ దేశాల నుంచి ఏ వేరియంట్ ఉంది మొదలైంది ఏ దేశంలో ఏ వేరియంట్ వచ్చింది ఇవన్నీ కూడా కాంటెంపరీ ఇష్యూస్ అయితే కాంటెంపరీలో డైరెక్ట్గా ఇవ్వలేదు మీకు అనలిటికల్గా అప్రోచ్ ఉంటే తప్ప మీరు సాల్వ్ చేయలేనివి ఇచ్చారు సో ఇది స్థూలంగా ఈ క్వశ్చన్ పేపర్ యొక్క లక్షణం నేను ఇచ్చే రేటింగ్ ఏంటి అంటే ఈ క్వశ్చన్ పేపర్ రియల్లీ టఫ్ క్వశ్చన్ పేపర్ గ్రూప్ వన్కు ఉండాల్సిన పేపరే ఇది ఈ స్థాయిలో ప్రిపేర్ అయితేనే మీకు గ్రూప్ వన్లో మిగతా వాళ్ళతో కాంపీట్ చేయడానికి సాధ్యమవుతుంది కాబట్టి దీన్ని మీరు ఒక క్రైటీరియాగా పెట్టుకొని ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ కోచింగ్లు తీసుకునే వాళ్ళు చదివేవాళ్ళు అందరూ కూడా ఈ స్థాయిలో ప్రిపరేషన్ అనేది అవసరం అనేది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే లాస్ట్ ఎగ్జామినేషన్ 2016లో గ్రూప్ టూ అయింది టీఎస్పీఎస్సీ మన స్మృతి పథంలోంచి వెళ్ళిపోయింది అది గ్రూప్ టూ కాబట్టి ఆ క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉండేది తెలియదు కాబట్టి మీ ముందున్న ఈరోజు క్వశ్చన్ పేపర్ గ్రూప్ వన్ ఇది ఒక బెంచ్ మార్క్గా పెట్టుకొని ప్రిపరేషన్స్ చేసుకోవాల్సిన అవసరం టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు ఉంది సో దీంతో ఈ మెయిన్ రిమార్క్స్తో నేను హిస్టరీ అనాలిసిస్కి వెళ్తున్నాను హిస్టరీ క్వశ్చన్స్ మొత్తం 150లో 25 ప్రశ్నలు హిస్టరీలో వచ్చాయి అవి చూస్తే మొట్టమొదటి ప్రశ్న కొల్లిపర కురవగట్టు శాసనాలు ఎవరి చరిత్రను చెబుతాయి కొల్లిపర కురవగట్టు శాసనాలు నేను రఫ్ ట్రాన్స్లేట్ చేస్తున్నాను మీ క్వశ్చన్ పేపర్లో తెలుగులో స్పష్టంగా ఉండి ఉంటుంది నేను ఊరికే పాయింట్ వైజ్ ట్రాన్స్లేట్ చేస్తున్నాను ఇది మీకు శాసనాలు ఎవరివి ఎక్కడ ఉన్నాయి నాసిక్ అలహాబాద్ ఇట్లాంటివి కొన్ని పేర్లు ప్రశస్తి నాసిక్ ప్రశస్తి అంటే శాతవాహన వస్తుంది అలహాబాద్ అనగానే గుప్త వస్తుంది ఇట్లా కొన్ని శాసనాలు ఉన్నాయి ఈ శాసనాలు లాగానే
ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంత పాపులర్ శాసనాలు కావు. ఎవరివి ఇవి అంటే వేములవాడ చాళుక్యుల శాసనాలు. ఇవి వేములవాడ చాళుక్య కాలంలో ఉన్న శాసనాలు. ఇది మనకు వేములవాడ చరిత్ర మనం ప్రిపేర్ అవుతే స్పష్టంగా మనకు వేములవాడ చరిత్రలో ఈ శాసనాలు కనిపిస్తుంటాయి. కొల్లిపర ఇది ఆంధ్రలో ఉంది, కురవగట్టు నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది. ఇక్కడ దొరికిన శాసనాలు వేములవాడ చాళుక్య అరికేసరికి సంబంధించిన శాసనాలు. ఇది మీకు వేములవాడ చాళుక్య చరిత్ర. రాష్ట్రకూటుల సామంతులైన వాళ్ళు వీళ్ళు 750 నుంచి 973 వరకు తెలంగాణలో రాష్ట్రకూటుల సామంతులుగా ప్యారలల్గా పాలిస్తున్న వాళ్ళు. వీళ్ళ గురించిన చరిత్ర తెలుసుకున్నప్పుడు ఈ శాసనాలు ముఖ్యమైన ఆధారాలు మనకు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇక మళ్ళీ మిగతా శాసనాలు ఏంటి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, శాతవాహన శాసనాల్లో తెలంగాణలో ఉన్న వృత్తుల పేర్లు, వాటి పని. ఇది తెలంగాణ శాసనాలనే కాదు, ఎక్కడ శాసనాలైనా ఎక్కడ ప్రాంతమైనా సరే తెలంగాణనే కాకుండా ఎక్కడైనా సరే శాతవాహన కాలంలో ఇవే పేర్లు పెట్టుకున్నారు. లాజికల్గా చూసుకోండి, మణికారస అంటే జ్యువెలర్స్ అంటే నగలు చేసేవాళ్ళు. ఇది మీకు ఒకటి పెట్టుకోండి. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే అసలు నిజానికి చదువుకుంటున్నప్పుడు మీ క్లాస్ రూమ్లో ఇవన్నీ నేను ఇచ్చాను కూడా. మొత్తం దాదాపు ఒక 20 వృత్తుల పేర్లు ఇచ్చాము. గాంధీక, రజుక, ఇట్లా ఇట్లా వృత్తులు, అఫీషియల్ పోస్టులు ఇవంతా మీరు గుర్తుపెట్టుకోవాలి. వాటిలో ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. మణికారక అంటే జ్యువెలర్స్, కోలిక అంటే వీవర్స్. ఇప్పుడు చూడండి, బీడి బీ ఫైవ్ ఉన్నది ఇది. సారీ A2 కులారిక, పాటర్, మణికారస, జ్యువెలర్స్ అంటే పాటర్స్ అంటే కుండ మన కుండలు చేసేవాళ్ళు, మణికారస నగలు చేసేవాళ్ళు, మిథిక స్టోన్ పాలిష్ చేసేవాళ్ళు, రాతిని పాలిష్ చేసేవాళ్ళు, తర్వాత కోలిక వీవర్స్. ఇది కరెక్ట్ ఆన్సర్ A2 B5. ఇది ఆన్సర్ ఈ క్వశ్చన్కి. తర్వాత ఆర్ట్స్ కాలేజ్, ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ యొక్క ఆ డిజైన్ చూసింటే మీకు ఇది అర్థమవుతుంది. ప్రశ్న, ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ని డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ ఎవరు? ఆర్కిటెక్చురల్ డిజైనర్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ బిల్డింగ్. ఉస్మాన్ యూనివర్సిటీలో అతి అద్భుతమైన బిల్డింగ్ అది. అది ఒక ఆర్కిటెక్చరల్ వండర్ అది. దాన్ని డిజైన్ చేసిన వాడు ఎవరు? ఇది స్ట్రైట్ క్వశ్చన్. మీరు తెలుగు అకాడమీ పుస్తకం చదివితే తెలుస్తుంది, లేకపోతే ఉస్మాన్ యూనివర్సిటీ వెబ్సైట్ చూస్తే తెలుస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ బిల్డింగ్స్ ఆఫ్ హైదరాబాద్లో ఇది ఒకటి. ఇట్ వాస్ డిజైన్డ్ బై బెల్జియన్ ఆర్కిటెక్ట్ ఎర్న్స్ట్ జాస్పర్ అనే వ్యక్తి దీన్ని డిజైన్ చేశాడు. ఇతను బెల్జియంకు సంబంధించిన ఆర్కిటెక్ట్. తర్వాత ఆసఫ్ జాహీ కాలంలో, ఆసఫ్ జాహీలు అంటే నిజాములు, కుతుబ్ షాహీలు మొదట వచ్చారు, తర్వాత ఆసఫ్ జాహీలు వచ్చారు. మనకు ఈ ఆసఫ్ జాహీలు అనేవాళ్ళు నిజాములు అనేది అయితే అంటున్నామో మొఘలుల సబార్డినేట్గా, మొఘలుల సుబేదార్గా వచ్చిన వాడు నిజాం, ఫస్ట్ నిజాం. ఔరంగాబాద్లో మొదలై ఆసఫ్ జాహీ వంశం కంటిన్యూ అవుతూ వచ్చింది. చివరి వాడు మీర్ ఉస్మాన్ అలీఖాన్. సో ఈ ఫస్ట్ నిజాం నుంచి లాస్ట్ నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ వరకు ఉన్నదాన్ని ఆసఫ్ జాహీ వంశం అన్నాం. ఈ ఆసఫ్ జాహీల్లో సిక్కా ఏమిటి అంటే కరెక్ట్ ఆన్సర్ ఇది కాదు. ఈ మూడు ఉన్నాయి అంటే మాలి సిక్కాన్ లేదు. ఈ సిక్కాల గురించి చరిత్ర పోతే 1857 తర్వాత నుంచే ఆసఫ్ జాహీలు తమ నాణాలని ప్రవేశపెట్టారు. అంతకుముందు మొఘలుల నాణాలే చలామణిలు ఉండేవి. 1857 తిరుగుబాటు అయిన తర్వాత బహదూర్ షా జఫర్ను రంగూన్కి ప్యాకప్ చేసిన తర్వాత బ్రిటిష్ వీళ్ళు ఆసఫ్ జాహీస్ను డైరెక్ట్గా ఆర్డర్ చేసింది, మీరు మీ నాణాలు వేసుకోండి, కుత్బాలో మొఘలు చక్రవర్తిని పేరు మాట్లాడాల్సిన అవసరం ఇక లేదు, మీ నాణాలను మీరు వేసుకోమన్నప్పుడు ప్రవేశపెట్టిన సిక్క హాలీ సిక్క. సో ఈ నాణాలు మనకున్నాయి. సో ABD ఆన్సర్. గోండుల్లో ఉన్న తెగలున్నాయి. గోండ్ అనేది ఒక ఆదివాసీ సమూహము, గోండు అనేది ఒక ట్రైబ్. ఈ ట్రైబ్లో మళ్ళీ సబ్ ఇవి ఉన్నాయి, వాటిలో రాజ్గోండులు, మాడియా గోండులు, కటుల్వార్ గోండ్స్ ఉన్నాయి. ఇది లేదు, ఇది మీకు ఛత్తీస్గఢ్లో ఉంది. ఇది మనకు స్పష్టంగా మనకు తెలంగాణలో ఉంది, ఛత్తీస్గఢ్లో ఉంది. సో ఈ మూడు గోండ్స్ ఉన్నాయి కానీ ఇది లేదు. సో ABD ఆన్సర్, ఇది దీనికి ఆన్సర్.
తర్వాత ఏ న్యూస్ పేపర్స్, ఇటువైపు అంతా న్యూస్ పేపర్స్ ఉన్నాయి, ఇటువైపు వాటిని స్థాపించిన వాళ్ళు ఉన్నారు. ఈ న్యూస్ పేపర్స్ అంతా ఆసఫ్ జహి కాలంబి అంటే నిజాం కాలంబి, pre-1948 న్యూస్ పేపర్స్ దాదాపు ఇవే. ఇవంతా కూడా హైదరాబాద్లో ఉర్దూ ప్రెస్ యొక్క ఇంపార్టెన్స్ చెబుతుంది. అయితే మనకున్న జనరల్గా రోగం ఒకటి ఉంది కదా, మనకు జనరల్గా ఉర్దూకు సంబంధించి లేకపోతే ముస్లిమ్స్కి సంబంధించి మిడివల్ పీరియడ్ సంబంధించింది మనది కాదు అనుకుని లేకపోతే సరిగ్గా చదవలేని తనం ఉంది కాబట్టి, ఎందుకంటే భాషకు సంబంధించి అదే సంస్కృతం ఉంటే ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి, ఈ లోపం ఉంది కాబట్టి చాలామందికి ఈ ప్రశ్న టఫ్గా అనిపించింది. ఆసిఫుల్ అక్బర్ అక్బార్ సఫీర్ సఫీర్ ఏ దక్కన్ ముషీర్ ఏ దక్కన్ ఇమ్రోజ్ ఈ నాలుగు ఉర్దూ పత్రికలు. దీంట్లో క్లూ తీసుకోవాల్సింది ఏంటంటే ఇమ్రోజ్ పత్రికను తీసుకోండి. ఈ ఇమ్రోజ్ పత్రిక చరిత్రలో దానికి ఒక స్థానం ఉంది, ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే దీని ఫౌండర్ అయిన షోయబుల్లా ఖాన్ ఎవరైతే ఉన్నారో, ఈ షోయబుల్లా ఖాన్ నిజాంను ఎదిరించిన వాడు, రజాకార్లను ఎదిరించిన వాడు, లెఫ్టిస్ట్ ఎంఎన్ రాయిస్ట్ అంటే ఎంఎన్ రాయ్ చెప్పిన సిద్ధాంతాల్ని పాటించినవాడు. మానవతావాదం అని ఉంటుంది ఆ మానవతావాద సిద్ధాంతము. తర్వాత ఎంఎన్ రాయ్ కమ్యూనిస్ట్ ఒరిజినల్గా, తర్వాత మానవతావాద సిద్ధాంతాన్ని చెప్పాడు. ఆ ఎంఎన్ రాయ్ ఫాలోవర్ అయిన ఈయన షోయబుల్లా ఖాన్. ఈ షోయబుల్లా ఖాన్ స్థాపించింది ఇమ్రోజ్. ఈ ఇమ్రోజ్కు వ్యతిరేకంగా నిజాము రజాకార్లు చాలా ఎత్తున పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. రజాకార్లు ఈయన్ను మొదలు చేతులు నరికేసి చంపేసినారు ఒక సాయంత్రం రాత్రి 10 గంటల ప్రాంతంలో లింగంపల్లి చౌరస్తాలో. సో ఇమ్రోజ్ ఆ రకంగా బాగా పేరున్న పత్రిక. ఈ రకమైన షోయబుల్లా ఖాన్ అనే ఒక జర్నలిస్ట్ అమరుడు ఉన్నాడు. దీన్ని చూసుకుంటే D3 ఆన్సర్ ఏదైతే ఉందో ఆ లింక్ చూసుకోండి, ఇది ఆన్సర్. మిగతా పత్రికలంతా మీకు స్పష్టంగా వస్తాయి, ఇది చదువుకోవాల్సిన విషయాలు మాత్రమే. తర్వాత ఇక్కడ ఉన్న పుస్తకాలంతా కాకతీయ కాలానికి సంబంధించిన పుస్తకాలు, ఇక్కడ రచయితలు. అయితే ఈ ప్రశ్నలోనే ఆన్సర్లో ఒక చిన్న తప్పు ఉంది, ఈ తప్పు కరెక్ట్ చేసుకుంటారా ఏం చేస్తారో చూడాలి. ఈయన వల్లభాచార్య కాదు, వినుకొండ వల్లభరాయ. ఇది పేరు వినుకొండ వల్లభరాయ. వల్లభరాయ వల్లభాచార్య అని పడింది కాబట్టి దాన్ని బట్టి కూడా మేము సరిగ్గా ఆన్సర్ రాయలేదు అనేవాళ్ళు ఆబ్జెక్షన్స్ పెట్టుకుంటారేమో. సో వల్లభరాయ, ఏకామ్రనాథ, కాశ సర్వప్ప, కొరవి గోపిరాజు. దీంట్లో వల్లభరాయ రాసిన పుస్తకం క్రీడాభిరామం, ఏకామ్రనాథుడు రాసింది ప్రతాపరుద్ర చరిత్రం, కాశ సర్వప్ప రాసింది సిద్ధేశ్వర చరిత్రం, కొరవి గోపరాజు రాసింది సింహాసన ద్వాత్రింశిక. ఈ నాలుగింటిని మ్యాచ్ చేసుకొని చూడండి. A4 ఇది, B1 ఏకామ్రనాథ, ప్రతాపరుద్ర చరిత్రం. ఈ ప్రతాపరుద్ర చరిత్రాన్నే ప్రతాపరుద్ర యశోభూషణం అని కూడా అన్నారు. సో ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఈ నాలుగు మ్యాచ్ చేసుకొని చూడాల్సినవి కాకతీయ కాలం నాటి లిటరరీ ఎవిడెన్సెస్, మనకు సాహిత్య ఆధారాలు కాకతీయ చరిత్ర. జిలానీ బానో రచయిత్రి, ఈమె రాసిన పుస్తకం ఈ కింది వాటిలో ఏది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జిలానీ బానో ఎవరు అనేది మీకు తెలిస్తే జిలానీ బానోని వెతుక్కుంటాం. జిలానీ బానో హైదరాబాద్ నుండి ఉన్న ఒక ఉర్దూ రచయిత్రి, ప్రముఖమైన ఉర్దూ రచయిత్రి అంటే ఈ కాలమే, ప్రస్తుతం వర్తమాన రచయిత్రి. ఆమె వర్తమానం అంటే చిన్నమే కదా, ఏజ్డ్ ముస్లామే. హైదరాబాద్ నుంచి ఉర్దూ సాహిత్యం సృజించిన వాళ్లలో చాలా ఇంపార్టెంట్ వ్యక్తిని మీరు చదువుకోవాలి కాబట్టి జిలానీ బానీ లాంటి వాళ్ళు మీకు ఉద్యోగాలు ఇస్తారు, వీళ్ళ గురించి చదువుకోవాలి, అప్పుడే ఈ ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తాం. వీళ్ళలో ఈమె రాసిన పుస్తకాలు ఏమిటి అంటే, ఒకటి ఈ ఆన్సర్స్ చూసే ముందు కొంచెం, ఇది ఒక ప్రఖ్యాత నవల పింజర్, పంజాబీ రచయిత్రి అమృత ప్రీతం రాసిన నవల పింజర్. ఇది సినిమాగా కూడా వచ్చింది. అమృత ప్రీతం, అమృత ప్రీతం రాసిన ఈ పింజర్ నవల సినిమాగా వచ్చింది. ఊర్మిళా మటోన్కర్ ఈ సినిమాలో నటించింది. ఇదేంటి అంటే పార్టిషన్కు సంబంధించిన నవల. పార్టిషన్ అంటే భారతదేశం స్వాతంత్రం 1947 అప్పుడు ఇండియా పాకిస్తాన్కి డివైడ్ అవుతున్నప్పుడు ఉన్న స్టోరీ తీసుకుని రాసిన ఇది పింజర్ నవల. ఇది అమృత ప్రీతం ఫేమస్ నవల కాబట్టి ఆటోమేటిక్గా ఈ పుస్తకం మీ మీద కాదు. ఈ మిగతా మూడు పుస్తకాలు మీరు జిలానీ బానో గురించి చదువుకుంటే, జిలానీ బానో గురించిన ఆమె వర్క్స్ గురించి వికీపీడియాలోనో లేకపోతే ఆమె గురించిన బ్లాగ్స్లోనో ఆమె పుస్తకాల గురించో చదువుకుంటే మిగతావి తెలుస్తాయి. ఇక మళ్ళీ పుస్తకాలు, ఇవన్నీ తెలుగు పుస్తకాలు, ఇవి రచయితలు. వీళ్ళంతా తెలంగాణ రచయితలు, వర్తమాన రచయితలు, ఇప్పుడు రాస్తున్న వాళ్ళు. వీళ్ళలో తొక్కుడు బండ, మంకమ్మ తోట లేబరడ్డ,
జీవితం ఒక ఉద్యమం. ఏనుగంత తండ్రిక ఏనుగంత తండ్రి కన్నా ఏకుల బుట్టంత తల్లి నయం. ఈ పుస్తకాలు రాసింది ఎవరు అంటే మనం కింద నుంచి పోదాం. ఈ పుస్తకం రాసింది గోగు శ్యామల అనే దళిత స్త్రీవాద రచయిత్రి గోగు శ్యామల. ఇది బాగా పాపులర్ అయింది. ఈమె చాలా జైపూర్ లిటరీ ఫెస్టివల్ లాంటి వాటిలో పాల్గొంది. తెలంగాణ సాహిత్య ఏమంటాము ఒక ప్లాట్ఫామ్స్లో మనకు కనిపించే రకరకాల వాదాలు ఉన్నాయి, రకాల ధోరణులు ఉన్నాయి. సాహిత్యంలో ఇవంతా కూడా మనకు తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేస్తున్నాయి. స్త్రీవాద సాహిత్యం కావచ్చు, దళితవాద సాహిత్యం కావచ్చు, మైనారిటీ కవిత్వం కావచ్చు. ఆల్రెడీ అభ్యుదయ కవిత్వము, విప్లవ కవిత్వంలో అప్పుడు వచ్చాయి. తర్వాత అస్తిత్వవాద ధోరణులు వచ్చిన తర్వాత వచ్చిన కవిత్వాల్లో ఇవంతా ఉన్నాయి. తెలంగాణ వాదం వచ్చింది, అప్పుడు తెలంగాణ వాదంతో కవిత్వం వచ్చింది. సో ఇవన్నీ రకరకాల స్ట్రీమ్స్ కవిత్వంలో ఉన్నాయి. ఈ గోగు శ్యామల రాసిన పుస్తకం ఏనుగంత తండ్రి కన్నా ఏకుల బుట్టంత తల్లి నయం అనేది చాలా పాపులర్ పుస్తకం. డి టూ ఇది. తర్వాత అన్నవరం దేవేందర్, కరీంనగర్ వాళ్ళకి తెలుసా, మంకమ్మ తోట అంటే కరీంనగర్లో ఉంటుంది. మంకమ్మ తోట లేబర్ అడ్డ అన్నవరం దేవేందర్ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన రచయిత. ఆయన రాసిన పుస్తకం ఇది. తర్వాత జీవితం ఒక ఉద్యమం, ఎస్వి సత్యనారాయణ. ఇది తప్పు ప్రింట్ అయింది, రాసుకో ఇది టైప్ అయింది. ఎస్వి సత్యనారాయణ ప్రముఖ తెలుగు ప్రొఫెసర్ ఎస్వి సత్యనారాయణ, అభ్యుదయ రచయితల సంఘం ఎస్వి సత్యనారాయణ. ఈయన రాసిన పుస్తకం జీవితం ఒక ఉద్యమం. తర్వాత తొక్కుడు బండ టి కృష్ణమూర్తి యాదవ్. ఇవి మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇదంతా మీరు కాంటెంపరీ సాహిత్యంలో నెక్స్ట్ ఎగ్జామ్స్కైనా తెలంగాణలో సాహిత్యంలో వస్తున్న పాపులర్ పుస్తకాల లిస్టు కనుక చదివితే మీకు ఇది తెలుస్తుంది, లేకుంటే తెలియదు. అసలే చదువు మానేసి ఇంటర్నెట్లో చూస్తూ మొత్తం స్టడీస్ కూడా యూట్యూబ్లో వింటున్న వాళ్ళం. పుస్తకాలు ఎవరు రాసినరు ఏంటి, చదవకపోతే మీకు ఉద్యోగాలు రావు. కాబట్టి ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని చదవాలి. నెక్స్ట్ ఆయగార్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ క్యాస్, అంటే కాకతీయ కాలంలో ఆయగార్లలో ఎవరు లేరు. ఈ ఆయగారులు అంటే ఎవరు? ఆయం అంటే వాళ్ళు చేస్తున్న పనికి ఇచ్చే డబ్బుకు ఫలిత డబ్బుకు కాకుండా డబ్బు కాకుండా కొంత భూమి, ఒక ఎకరము అరెకరము భూమి ఇస్తున్నారు. వీళ్లను ఆయగారులు అన్నారు. ఈ ఆయగారులు కాకతీయ పీరియడ్లో పన్నిద్దరు ఆయగారులు అన్నారు. అంటే 12 మంది ఆయగారులు ఉన్నారు. ఈ 12 మందిలో 3 రాజస్థానానికి డైరెక్ట్గా లింక్ ఉన్నవాళ్ళు, 9 మంది గ్రామంలో వృత్తుల వాళ్ళు. రాజస్థానంతో లింక్ ఉన్న వాళ్ళు ఎవరెవరు? 3 అంటే గ్రామ పెద్ద చౌదరి అనండి, లేకపోతే మున్సబ్ అనండి వీళ్ళు. 2వవాడు కరణం, లెక్కలు రాస్తాడు. 3 తలారి, పోలీస్ మ్యాన్ ఆఫ్ ద విలేజ్. ఈ 3 రాజస్థానానికి డైరెక్ట్ లింక్ ఉన్నవాళ్ళు. కానీ మిగతా 9 మంది వృత్తుల వాళ్ళు. మంగలి, కుమ్మరి, కంసలి, కమ్మరి, పురోహితుడు, జ్యోతిష్యుడు, పురోహితుడు కాదు జ్యోతిష్యుడు, ఇట్లా మిగతా వాళ్ళంతా ఆయగారులు. కోమటి ఆయగారు కాదు. ఎందుకు? ఇది ట్రేడ్. ఎంతోమంది 2 ఉండొచ్చు. వీళ్ళకు డైరెక్ట్గా ఇన్కమ్ వస్తున్నది దాంట్లో. కానీ వీళ్లకు డైరెక్ట్గా ఇన్కమ్ రాదు. ఈ ఆయగారులు ఏముంటే వీళ్ళు చేసే సర్వీస్కి ఇంకా క్యాష్ ఎకానమీ లేదు గ్రామంలో. వీళ్ళు చేసే పనికి ఎప్పుడో వడ్లు గొలుస్తాం. సీజన్ అయిపోయిన తర్వాత వడ్లు గొలవడం జరుగుతుంది. కానీ ఈలోపు వాళ్ళు బతకడానికి వాళ్లకు కొంత భూమి ఉంటుంది. వీళ్ళు ఆయగారులు. సో దీనికి ఆన్సర్ కోమటి ఆన్సర్, అంటే ఆయగారులలో కోమటి లేడు. తర్వాత ఈ కింది వాటిలో సర్వాయి పాపన్న కట్టిన కోటలేవి, ఇది కూడా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, అంటే మీకు విషయం తెలిస్తే చదివితే వచ్చే ప్రశ్నలే. తాటికొండ ఈందే, ఖిలాషాపురం ఈందే, వేములకొండ ఈందే, గీసుకొండ కాదు. గీసుకొండ యాక్చువల్గా మొదటి శతాబ్దపు బుద్ధిస్ట్ సైటు, లేకపోతే అర్లీ హిస్టారిక్ సైట్. ఇది వరంగల్ జిల్లా జనగామ ఈ ప్రాంతం. గీసుకొండ ఉంది, ఇక్కడ ఎక్స్కవేషన్ కూడా జరిగింది, తవ్వకాలు జరిగాయి. ఈ గీసుకొండ బుద్ధిస్ట్ సైట్ కానీ సర్వాయి పాపన్న కోట కాదు. గీసుకొండ కాదు. సో మిగతా 3 కూడా సర్వాయి పాపన్న కోటలే. తర్వాత ఈ కింది వాటిలో ఏది తప్పు? రామప్ప టెంపుల్ గురించి విషయాల్లో, రామప్ప గుడి గురించి ఏది అవాస్తవం? రుద్రదేవుడు కట్టించాడు, తప్పు. శివుడి గుడి కరెక్ట్. పేరిని డ్యాన్స్ భంగిమల్ని ఇక్కడ కార్వింగ్స్లో చూసి తెలుసుకున్నారు, సరిగ్గా ఉంది.
ఇట్ వాస్ డిక్లేర్డ్ యాజ్ వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్ ఇన్ యుఎన్ఎస్కో ఇన్ 2020 కాదు, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్గా మారింది 2021. కాబట్టి ఇప్పుడు ఇది తప్పు. సో ఇన్కరెక్ట్. ఏవేవి తప్పులు అంటే ఏ డి తప్పులు, ఇది ఆన్సర్. ఇక ఈ కింది వాటిలో ఏది తప్పుడు స్టేట్మెంట్? సూఫీ సెయింట్స్ అంటే సూఫీ గురువులు సంస్కృతిలో హిందువులకు ముస్లింలకు మధ్య ఒక సమ్మిశ్రిత సంస్కృతి, సమ్మిళిత సంస్కృతి, ఒక కాంపోజిట్నెస్, తర్వాత ఐక్యతను సాధించారు, ఐక్యతను ప్రచారం చేశారు. కరెక్టా తప్ప? కరెక్ట్. వాళ్ళు ఐక్యతను ప్రచారం చేశారు. మిశ్రమ సంస్కృతి, మనం దక్కన్ సంస్కృతి ఏదైతే ఉంటున్నామో అది సూఫీలో వచ్చింది మనకు. అందుకే మనకు మొహర్రం లేకపోతే దర్గాలకు పోవడం ఇవన్నీ కూడా మనకు ఉన్నవి. తర్వాత దర్గా హజ్రత్ బాబా షర్ఫుద్దీన్ సహ్రువాది పహాడీ షరీఫ్ దగ్గర దర్గా ఉంది. ఇది కరెక్ట్. పహాడీ షరీఫ్ దగ్గర ఉన్న దర్గా పేరు ఇది. ఇది ఇది దర్గా పహాడీ షరీఫ్ దర్గా అంటాం ఇప్పుడు. ఆ పహాడీ షరీఫ్ దర్గానే కుతుబ్షాహీ పీరియడ్లో అబుల్ హసన్ తానుషాకు అడ్డ. ఇంకా అబుల్ హసన్ తానుషా కుతుబ్షా రాజు కాకముందు ఈ ప్రాంతంలో తిరిగేవాడని, లేకపోతే ఈ పహాడీ షరీఫ్ దగ్గరే ఎక్కువ గడిపేవాడని సూఫీ గురువుల సాన్నిధ్యంలో మనకు తెలుస్తున్నది. అంటే ఏమనర్థం? నెక్స్ట్ ఆన్సర్కు కూడా క్లూ దొరికింది. షేక్ బాబా షర్ఫుద్దీన్ అండ్ షియాబుద్దీన్ సూఫీజాన్ని కుతుబ్షాహి కాలంలో ప్రచారం చేశారు. కరెక్ట్ ఆన్సర్. కుతుబ్షాహి పీరియడ్లో ఈ ఇదే ఈ సూఫీ బాబాలు షర్ఫుద్దీన్, షిహాబుద్దీన్ వీళ్ళిద్దరూ ఉన్నారు. ఇక ఈ ఒక్క స్టేట్మెంట్ చూద్దాం. కన్ఖా అంటే సూఫీ గురువుల యొక్క సమాధులు, ఇది తప్పు. కన్ఖా అంటే సమాధి కాదు. కన్ఖా అంటే సమాధి, నివాస స్థలం. వాళ్ళు మొత్తం ఒక ప్రాంతం ఎక్కడైతే సూఫీలు నివసిస్తున్నారో అక్కడ సమాధి కూడా ఉంటుంది, అక్కడ వీళ్ళ నివాసం ఉంటుంది, వీళ్ళు ప్రార్థనలు చేసుకునే ఉంటాయి, చిన్న మసీదులు ఉంటాయి, ఇవన్నీ కూడా కాంప్లెక్స్ అన్నమాట. దాన్ని కన్ఖా అంటారు. ఒట్టి సమాధిని కన్ఖా అన్నారు. కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. అంటే బౌద్ధ విహారము, అంటే విహారం అంటే ఏంటి? అక్కడ బౌద్ధ భిక్షువులకు ఉండేందుకు స్థలం ఉంటుంది, స్థూపం ఉంటుంది, తర్వాత రకరకాల ఏవైతే మొత్తం విహారానికి సంబంధించినవన్నీ అక్కడ ఉంటాయి, అది విహారం అన్నాం. స్థూపం అంటే కేవలం వర్షిప్ చేసేది. స్థూపం అంటే కేవలం బౌద్ధ అస్థికలు ఉండడమో, లేకపోతే బౌద్ధ గురువుల చిహ్నాలు ఉండడమో, లేకపోతే వాళ్ళను స్మరిస్తూ కట్టుకోవడమో ఉంటుంది, అది స్థూపం అవుతుంది. కాబట్టి స్థూపమే విహారం, స్థూపాన్ని విహారం అనం కదా. అట్లే అంటే విహారము సమాధి కాదు కదా, అట్లే టూంబు కూడా కన్ఖా కాదు. టూమ్స్ అంటే సమాధులు, సమాధి ఒక పార్ట్ మాత్రమే. కన్ఖా అంటే సూఫీ గురువులు ఉన్న ఆవరణ, మొత్తం కాంప్లెక్స్ని కన్ఖా అంటాం. కాబట్టి ఇది తప్పుడు ఆన్సర్. నెక్స్ట్, సమ్మక్క సారలమ్మ గురించిన విషయాల్లో ఏది తప్పు? ఇది జాతర మేడారంలో ఉంది. కరెక్ట్. రెండవది, ఇది సమ్మక్క సారక్క అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళ వీరగాథ. తప్పు. వీళ్ళు అక్క చెల్లెళ్ళు కాదు, తల్లి కూతుళ్ళు. జంపన్న సమ్మక్క సోదరుడు. తప్పు. సమ్మక్క కొడుకు. ఈ మొత్తం పండగ మాఘ శుద్ధ పౌర్ణమి రోజు మొదలవుతుంది. కరెక్ట్. సో ఈ రెండు కరెక్ట్ స్టేట్మెంట్స్. మనం ఆన్సర్ ఏమిటి అంటే ఏ అండ్ డి, ఇది ఆన్సర్. ఇవి సినిమాలు. సినిమాల మీద ఎందుకు అడుగుతున్నారు? ఏదో ఒక సినిమా అడగలేదు. తెలంగాణ ఇతివృత్తంగా వచ్చిన సినిమాలు, తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమాలు, తెలంగాణ గురించి వచ్చిన సినిమాలు. దొరసాని, మట్టి మనుషులు, జైబోలో తెలంగాణ, మల్లేశం, ఈ నాలుగు సినిమాల గురించి వాళ్ళ డైరెక్టర్స్ ఎవరు అని అడిగారు. జైబోలో తెలంగాణ తీసుకోండి. జైబోలో తెలంగాణ అనేది చాలా పాపులర్ సినిమా తెలంగాణ మూమెంట్ అప్పుడు. శంకర్, మల్లేశం పోచంపల్లి వీవర్స్ నేపథ్యంలో ఆసు అనే కన్నెను కనుగొన్నవాడు, లక్ష్మీ ఆసు అనే ఒక దీన్ని యంత్ర, ఆసు యంత్రాన్ని, కండి కాదు, లక్ష్మీ ఆసు యంత్రాన్ని కనుగొన్నవాడు. దేనికి? వీవింగ్ కోసం, అంటే చేనేత పనికి మల్లేశం కనుక్కున్నాడు. అది సినిమా డైరెక్టర్ రాజ్ రాచకొండ. ఇక మట్టి మనుషులు బి నరసింహరావు తీసిన సినిమా ఇది. మట్టి మనుషులు అనేది బి నరసింహరావు, మొట్టమొదట మాభూమి, తర్వాత దాసి, మట్టి మనుషులు, రంగుల కళ,
ఇట్లాంటి హరివిల్లు ఇట్లాంటి చాలా సినిమాలు తీశాడు. అయితే ఇవన్నీ కూడా మొట్టమొదటి మూడు నాలుగు కూడా మొత్తం తెలంగాణ నేపథ్యంలో ఉన్నదే ఈ మట్టి మనుషులు తీసింది బి నరసింహరావు. తర్వాత దొరసాని కేవీఆర్ మహేంద్ర. ఈ శ్యామ్ బెనగల్ తీసిన సినిమాలు ఏవి ఈ లిస్టులో లేదు. దీన్ని చూస్తే మీకు ఏమవుతుంది, ఏ టూ బి ఫోర్ సి వన్ డి త్రీ, ఇది ఆన్సర్ ఏ. చహర్ తస్లీం అంటే ఏమిటి? చహర్ తస్లీం అంటే సాల్యూట్ అంటే నమస్కారం చేసే పద్ధతి. మీకు ఇది మొఘలుల కాలంలో వచ్చిన పద్ధతి, షాజహాన్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారంటాడు. అయితే అంతకంటే ముందు మీకు ఢిల్లీ సల్తనత్ పీరియడ్లో సజ్దా అనే ఒక పద్ధతి ఉండేది. దాంట్లో ఏంటి, శరీరం సాష్టాంగ ప్రమాణం చేయడం సుల్తాన్ ముందు. సాష్టాంగ ప్రణామం చేయడం అనేది బాల్బన్ ప్రవేశపెట్టాడు పూర్తిగా కంప్లీట్ ఒబీడియన్స్ను చూపించడం కోసం. ఆ సజ్దాను తీసేసి ఈ చహర్ తస్లీం అనేది ప్రవేశపెట్టింది మొఘల్ పీరియడ్లో. ఇది మోడ్ ఆఫ్ సాల్యుటేషన్. మీరు చూస్తారు ఇట్లా 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 చెయ్యి, అంటే ఇది ఇటువైపు ఇట్లా పెట్టుకొని ఇట్లా ఇట్లా అనుకుంటూ వెనక్కి వెనక్కి వెళుతూ ఇట్లా అనుకొని లాస్ట్కు చెయ్యి నెత్తి మీద పెట్టుకొని పోవడం అనేది చహర్ తస్లీం అనే పద్ధతి. నెక్స్ట్, ఈ కింది వాటిలో మహాజన పదాలు కానివి ఏమిటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్ అమాంగ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మహాజన పదాలు. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ అనకూడదు, ఎందుకంటే మహాజన పదాల్లో ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అనకుండా షోలస లేక షోడస, షోడస మహాజన పదాలు అన్నాం. ఈ షోడస మహాజన పదాల్లో ఏమున్నా ఏవి లేవో చూసుకుంటే తెలిసిపోతుంది. నలంద కాదు, కుంతల కాదు, గాంధార మహాజన పదమే, కోసల మహాజన పదమే, పాంచాల మహాజన పదమే. దీని రాజధాని తక్షీల. కోసల రాజధాని ఇప్పుడు అయోధ్య ఏదైతుంటున్నామో అప్పుడు సాకేత అన్నాము. తర్వాత పాంచాల, ఇది నార్త్ ఈస్ట్లో నార్త్ వెస్ట్లో ఉంది పాంచాల. ఇది మీకు మహాజన పదాలు. వీటిలో ఈ మూడు అంటే ఏవి, గాంధార, కోసల, పాంచాల, బి సిఇ, ఇది ఆన్సర్. తర్వాత ఇది మొఘల్ కాలంలో భూమికి సంబంధించిన లక్షణాల గురించి అడిగాడు. బంజరు భూమి అంటాం, అంటే ఏంది, అసలు వాడింది అంటే అసలు దాంట్లో పంటలు పండించలేదు, వెతుక్కోండి అటువంటిది ఎక్కడుందో. ఇక్కడ బంజరు భూమి ఏంటి, ల్యాండ్ అన్కల్టివేటెడ్ ఫర్ 5 ఇయర్స్ ఆర్ మోర్. 5 ఏళ్ళు అంతకంటే ముందు అసలు భూమి దాన్ని పండిస్తలేము, దాన్ని సేద్యం చేస్తలేము, అంటే బంజరు భూమి. ఎక్కడుంది, డి టూ చాలా వాటికి ఉంది. సో ఇప్పుడు మళ్ళీ మనం చూడాలి పోలాజ్. పోలాజ్ అంటే ఏమిటి అంటే, ఇది ఒకటి చదువుకుంటే మీకు వచ్చేదే. పోలాజ్ అనే టర్మ్ దేనికి అంటే, రెగ్యులర్లీ కల్టివేటెడ్ అండ్ నెవర్ అలౌడ్ టు బి ఫాలో. ప్రతిసారి ఏ సీజన్ కూడా విడవకుండా దాన్ని పంట పండిస్తున్నది. ఏ ఫైవ్ ఇక్కడ ఉంది. సో ఏ5 డి2 ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ ఆన్సర్ను చూసుకుంటే సరిపోతుంది. ఈ కాంబినేషన్లో ఆన్సర్ చూసుకోండి, మిగతా పదాలంతా కూడా అర్థం చేసుకోవాలి. ఇక కోణార్క్ టెంపుల్ గురించిన ప్రశ్న ఇది, ఈ కింది వాటిలో ఏది తప్పు ఏది రైటు అని. కోణార్క్ సూర్యదేవుడికి, సూర్యరథానికి ఒక రిప్రజెంటేషన్, ఒక ప్రతీకగా ఉంది ఆ గుడి. సూర్యుడి రథం ప్రతీకగా ఉంది, కరెక్టే. కోణార్క రథం అనేది మనం ఇప్పుడు చూస్తుంటాం, ఆ కోణార్క రథాలు ఉన్నాయి. 24 వీల్స్ ఆర్ డెకొరేటెడ్ విత్ సింబాలిక్ డిజైన్స్, ట్రూ, ఇది కూడా కరెక్ట్. 24 చక్రాలు ఉన్నాయి మొత్తం టెంపుల్లో, అక్కడ ఇవంతా కూడా డిజైన్స్తో ఉన్నాయి. చారిటీ ఈజ్ లెడ్ బై 16 హార్సెస్, తప్పు. సూర్యుడి గుర్రాలు ఎప్పుడు 16 కావు, 7 గుర్రాలు. ఈ 7 గుర్రాలు 7 రోజులుగా గుర్తుపెట్టుకోండి. ఈ 7 రోజుల్ని 7 రంగులకు కూడా గుర్తుపెట్టుకోండి. సప్తరంగ సప్తవర్ణం అంటారు కూడా, ఈ సప్తాశ్వరూఢ సప్తవర్ణ, ఇది గుర్తుపెట్టుకుంటే సూర్యుడి రథాలు. కాబట్టి 16 అనేది తప్పు. తర్వాత నరసింహ గంగ, తూర్పు గంగ, ఇంకా స్పష్టంగా రాసుకోవాలంటే తూర్పు గంగలు రాజ్యం, అది తూర్పు గంగా డైనాసిటీ. దాని రాజు నరసింహదేవ వన్ కట్టించాడు, కరెక్ట్. తర్వాత డెకొరేటెడ్ విత్ లయన్స్, మ్యూజిషియన్స్, డాన్సర్స్, కరెక్ట్. సింహాలు, నర్తకులు, తర్వాత మ్యూజిషియన్స్, వాద్య సంగీతకారులు,
వీళ్ళన్ని బొమ్మలు అక్కడ ఉన్నాయి. ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకోండి, లయన్స్, ఎలిఫెంట్స్, మ్యూజిషియన్స్, డాన్సర్స్ లేని స్కల్ప్టింగ్ టెంపుల్ లేదు. ఒకవేళ ఉంటే అది చాలా విచిత్రంగా ఉండేది, ఇప్పటి వరకు లేదు. నేను చదువుకున్న చరిత్రలో, నేను చూసిన గుళ్ళ విషయంలో చెప్తున్నది, ఆర్కియాలజీలో చెప్తున్నది. కాబట్టి ఇది 100% అంటే మీరు జనరల్గా చూసినా ఇది ఉంటుంది. ఇంకా స్పష్టంగా మీరు కోణార్క్ చూస్తే మీకు అద్భుతంగా లైన్స్ కనిపిస్తాయి. తర్వాత ఇది కాబట్టి దీంట్లో కన్సిడర్ ద రిలేషన్, ఏది కరెక్ట్ అంటున్నాడు. సో ఫస్ట్ ఒక్క సి తప్ప అన్ని కరెక్టే, ఏబిడిఈ ఓన్లీ. తర్వాత ఈ కింది వాటిలో ఏవి, ఏ ఐదు అశోకుడి సామ్రాజ్యంలో ముఖ్యమైన ప్రాంతాలు, అశోకుడి సామ్రాజ్యంలో ముఖ్యమైన ప్రాంతాల్లో ఇక్కడ ఇచ్చినవన్నీ 1, 2, 3, 4, 5 పార్ట్ ఆఫ్ 5 అన్నాడు. ఈ 5లో ఒకటి ఇవ్వలే, ఆ 5లో ఒకటి పాటలీపుత్ర. ఓకే, అది తప్ప మిగతావి చూడండి. తక్షిళ నార్త్ వెస్ట్ వాయువ్య ప్రాంతంలో ఉంది, తక్షిళ లేక తక్షశిల అంటాము. దాని ప్రాముఖ్యత ఏమిటంటే ఈ తక్షశిల ప్రాంతాన్ని రూల్ చేసేవాళ్ళు భారత ఉపఖండంలో వచ్చే వాళ్ళని ఆపగలుగుతారు, లేకపోతే వాళ్ళకు వాళ్ళ చేతిలో దెబ్బతినగలుగుతారు. తక్షశిల ప్రాంతంలో ట్యాక్స్ కలెక్షన్ కూడా చాలా ఉంది. అశోకుడి సామ్రాజ్యంలో, మౌర్యుడి సామ్రాజ్యంలో ట్యాక్స్ కలెక్షన్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ సెంటర్స్ వేర్ ట్యాక్స్ వాజ్ కలెక్టెడ్ ఈస్ తక్షిళ. రెండవది తోసాలి, ఇది ఈస్ట్లో ఉంది. ఈస్ట్ అంటే ఒడిషా ప్రాంతంలో ఉన్నది తోసాలి, తోసాలి. తర్వాత ఉజ్జయిని, ఇది సెంట్రల్ పాయింట్. సెంట్రల్ అంటే భారతదేశంలో ఉన్న ఈ మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ ఈ ప్రాంతాన్ని మనము మనకు అవంతి జనపదం అన్నాం. దీంట్లో మనకు ఉజ్జయిని ఒక క్యాపిటల్, మాహిష్మతి ఒక క్యాపిటల్. ఉజ్జయిని జనపద కాలం నుండి, మహాజనపద కాలం నుండి మధ్యకాలం వరకు చాలా ఇంపార్టెంట్ సెంటర్, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఉజ్జయిని అనేది ఇంపార్టెంట్ సెంట్రల్ ఇండియాకి. సువర్ణగిరి సౌత్, నేను మీకు డైరెక్షనల్ ఆస్పెక్ట్స్లో చెప్తున్నాను ఇంపార్టెంట్ ప్లేసెస్ ఎట్లా. ఒకటేమో పాటలీపుత్ర యాజ్ ద క్యాపిటల్, మిగతా అంతా డైరెక్షన్స్. సువర్ణగిరి అనేది దక్షిణంలో ఉంది. ఇది మోస్ట్ ప్రాబబ్లీ ఎందుకంటున్నానంటే నిజానికి సువర్ణగిరి ఇదే అని చెప్పడానికి ఆధారాలు మనకు పూర్తిగా లేవు, కానీ సన్నతి, కనగనహళ్ళి లాంటి ముఖ్యమైన ప్రాంతాలు మనకు కర్ణాటకలో దొరికాయి కాబట్టి అశోకుడి పీరియడ్వి ఇది ముఖ్యమైన ప్రాంతంగా చూసుకోవచ్చు. సువర్ణగిరి అంటే కర్ణాటక, నిజానికి చెప్పాలంటే కర్ణాటక తెలంగాణ బార్డర్ ఏరియా. ఇదంతా కూడా సువర్ణగిరి ప్రాంతంగా చూడాలి. తెలంగాణ అని చెప్తలేను ధైర్యంగా, ఇంకా వెతికితగానే చెప్పలేము, కానీ తెలంగాణ కంటే కూడా కర్ణాటకలో ఈ సువర్ణగిరి ప్రాంతాన్ని ఈరోజు ఐడెంటిఫై చేస్తున్నారు. ఇప్పుడు నేను తెలంగాణ ఎందుకన్నానంటే కర్ణాటక ఈ ప్రాంతం ఏదైతే ఉందో హైదరాబాద్ కర్ణాటక బార్డర్ నుంచే సన్నతి లాంటి ప్లేసెస్లో ఎక్స్కవేషన్ నిజాం గవర్నమెంటే చేయించింది. సన్నతి పక్కన కనగనహళ్ళి ఉంది కాబట్టి ఇదంతా కూడా సువర్ణగిరి ప్రాంతమే. ఈ ఇంపార్టెంట్ 4 సెంటర్స్, కాంబోజ మాత్రమే కాదు. అంటే ఇప్పుడేంటి, ఏసీడిఈ ఇది ఆన్సర్. తర్వాత కలోనియల్ ఎడ్యుకేషన్ క్రియేటెడ్ అంటే వలస రాజకీయం ఒక రకమైన ఎడ్యుకేషన్ సిస్టమ్, విద్యా వ్యవస్థను తీసుకొచ్చింది ఏం చేసిందంటే మనలో ఒక ఇన్ఫీరియారిటీని, ఇన్ఫీరియారిటీ అంటే తెలుగులో ఏమంటాం, హీన భావనను భారతీయుల్లో సృష్టించింది. ఇదేం చేసింది, పాశ్చాత్య నాగరికతను, పాశ్చాత్య సంస్కృతిని గొప్పదానిగా, సుపీరియర్గా చూడడాన్ని నేర్పించింది. తర్వాత మన యొక్క ప్రైడ్, ప్రైడ్ అంటే మన గౌరవాన్ని, మన ఆత్మగౌరవాన్ని అణిచివేసింది, తగ్గించింది. భారతదేశ సంస్కృతి మీద కూడా ఆ ప్రైడ్ను తగ్గించింది. ఏది తగ్గించింది, కలోనియల్ ఎడ్యుకేషన్ అంటున్నారు. ఇది క్రూషియల్. కలోనియల్ ఎడ్యుకేషన్ తిడుతున్న స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, జ్యోతిబా ఫులేనా, గాంధీయా, రాజారామోహన్ రాయ, ఉమేష్ చంద్ర బెనర్జీయా? రాజారామోహన్ రాయ్ అనడానికి లేదు. ఆయన ఇంకా ఏమన్నాడు, మాకు మీ వెస్టర్న్ ఎడ్యుకేషన్ నేర్పండి అని అడిగాడు. కాబట్టి రాజారామోహన్ రాయ్ని ఎలిమినేట్ చేయండి. ఇంకా ఒక విషయం చెప్పాలంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు తరువుగా చదివితే మీకు ఆన్సర్ వస్తుందని చెప్తాను కదా. ఎన్సీఆర్టీ పుస్తకాల్లో డైరెక్ట్గా ఇది క్వశ్చన్ ఉంది, ఇదే స్టేట్మెంట్ ఉంది, మీరు చూసుకోవచ్చు. ఈ స్టేట్మెంట్, మహాత్మా గాంధీ ఇస్ ద రైట్ ఆన్సర్.
ఈ స్టేట్మెంట్ ఇచ్చింది గాంధీ, ఎన్సీఆర్టీలో ఉంది ఇది. ప్లీజ్ ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఆన్సర్స్ దొరుకుతాయి అని చెప్పిన దానికి ఒక ఉదాహరణ ఇది. ఎన్సీఆర్టీలో రాసింది, మళ్ళీ ఇంకా వేరే బుక్స్లో కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, హరప్ప సింధులోయ నాగరికత గురించిన ప్రశ్న ఇది, ఏన్షియంట్ ఇండియాకు సంబంధించిన ప్రశ్న ఇది. ఇక్కడేమి, హరప్ప వాసులు ప్లాంట్ యానిమల్ ప్రోడక్ట్స్ అంటే వృక్ష సంబంధిత జంతు సంబంధిత ఆహారాన్ని తీసుకున్నారు, ఇంక్లూడింగ్ ఫిష్ చేపలతో సహా, కరెక్టా తప్ప? కరెక్ట్. వీట్ గోధుమలు, బార్లీ, తర్వాత రకరకాల ధాన్యాలు, చిక్పీ అంటే బీన్స్ లాంటివి, తర్వాత సిసామ్ నువ్వులు, ఇవంతా తెలుసు వీళ్ళకి, కరెక్ట్. రైస్ గ్రెయిన్స్ అంటే బియ్యం, లేకపోతే మనం ధాన్యం అంటున్నాం కదా, బియ్యం రైస్ మనం తింటున్నది. అబాండెంట్లీ ఇన్ ఆల్ ద ఏరియాస్, అన్ని సైట్స్లో రైస్ దొరికింది అన్నారు. ఇది తప్పు, అన్ని సైట్స్లో రైస్ దొరకలేదు, చాలా తక్కువ దొరికింది. మనకు స్పష్టంగా తెలుస్తున్నది లోథల్ లాంటి ప్రముఖమైన సైట్లోనే. సో ఈ స్టేట్మెంట్ తప్పు. యానిమల్ బోన్స్ జంతువులు, అవి క్యాటిల్ అంటే ఏంటి, ఎడ్లు, ఆవులు, ఇట్లాంటి జంతువులు. షీప్ గొర్రెలు, మేకలు, దున్నపోతులు, పందులు, వీటన్నిటి బోన్స్ దొరికాయి. ట్రూ. తర్వాత ఇవంతా ఎక్కడ దొరికినాయి, ఇండస్ వ్యాలీ తవ్వకాలు చేస్తే ఆ సైట్లో ఆ లేయర్స్లో దొరుకుతాయి. బోన్స్ ఆఫ్ ఫిష్ అండ్ ఫౌల్, ఫౌల్ అంటే పక్షులు, కోళ్ళ లాంటివి, బాతులు లాంటివి, అన్నీ ఫౌలే. ఫిష్ ఇవి కూడా దొరికినాయి. సో దీంట్లో తప్పు ఇదొక్కటే, ఇది సి తప్పు, అంటే ఏబిడిఈ ఇది ఆన్సర్. తర్వాత ఖజురహో శిల్పాల గురించి, ఖజురహో వాస్తుకళ గురించిన ప్రశ్న ఇది. ఖజురహో అంటే ఎక్కడ అని ఫస్ట్ మీరు మైండ్లో తెచ్చుకోవాలి. ఖజురహో ఈజ్ ఇన్ సెంట్రల్ ఇండియా, మధ్యప్రదేశ్లో ఉంది. ఖజురహో ఖుజరాహో అని రాస్తుంటాం, ఖజురహో ఖుజరాహో శిల్పాలు బేసిక్గా ఎరోటిక్ స్కల్ప్చర్స్కు పాపులర్, అదే అందరూ ఎరోటిక్ స్కల్ప్చర్స్ అని అంటారు. కాబట్టి నిజానికి ఆ ఎరోటిక్ స్కల్ప్చర్స్ ఉన్నది ఒక రెండు టెంపుల్స్లోనే, అన్నిట్లో లేవు. దాదాపు 80 గుళ్ళు కట్టించిన కాంప్లెక్స్ అది. ఇది మధ్య భారత యుగంలో, భారతదేశంలో అంటే మధ్యయుగ భారతదేశంలో వచ్చిన టెంపుల్ కాంప్లెక్స్ ఇది. ఇది చెండేల వంశస్థులు, చెందేలాలు కట్టించారు. అసలు ఈ సెంటెన్స్ కొద్ది తప్పుగా టైప్ అయింది, దయచేసి దీన్ని కొద్ది దిద్దుకోండి. మీకు పేపర్లో కరెక్టే వచ్చింది, చెందేలాలు కట్టించిందన్న ఒక ఆన్సర్ కరెక్ట్. తర్వాత ఇది హైలీ ఎలివేటెడ్ ఆర్నేట్ అంటే ఎత్తుగా కొంచెం ఎత్తులో లేపి టెంపుల్ని, టెంపుల్ లేపడం అంటే ప్లాట్ఫామే ఎత్తుగా కట్టి చాలా మంచి డెకరేటివ్ ఆర్నేట్ ప్లాట్ఫామ్లో ఉంది. అంటే మొత్తం ప్లాట్ఫామ్ కూడా బాగా మంచి శిల్పాలతో నిండి ఉంది, కరెక్ట్ ఇది. తర్వాత ఒరిజినాలిటీ నగర స్టైల్, దీంట్లో ఇంపార్టెంట్ నగర, ఇది నగర వాస్తు శైలికి సంబంధించినది. నగర అంటే ఏమిటి అంటే ఉత్తర భారత వాస్తు శైలిని నగర వాస్తు శైలి, నగర రీతి అన్నాం. దక్షిణ భారత శైలిని ద్రావిడ రీతి అన్నాం. ఈ రెండు మిశ్రమాన్ని వేసరా అన్నాం. ఇది ఉత్తర భారతదేశ శైలి అయిన నగర శైలికి సంబంధించింది చాలా క్లియర్గా. సో ఈ నగర శైలికి సంబంధించింది కరెక్టే. ఇది హిందూ జైన రెండు ఉన్నాయి, కరెక్టే. శృంగ వంశానికి సంబంధించింది, ఇదే తప్పు. శృంగ వంశం ఎప్పుడొచ్చింది అంటే మౌర్యుల తర్వాత వచ్చిన వంశం శృంగ వంశం, శృంగ వంశానికి అనేది తప్పు. సో దీంట్లో ఏమిటి, బీసీడీఈ ఇది కరెక్ట్ ఆన్సర్. ఇక లాస్ట్ ప్రశ్న ఇదేమిటి అంటే ఆర్ట్ కల్చర్ మెటల్ క్రాఫ్ట్స్ వీటికి సంబంధించిన తెలంగాణలో కరీంనగర్ పోచంపల్లి పెంబర్తి నిర్మల్ వేటికి ప్రసిద్ధి, పెయింటింగ్ మెటల్ క్రాఫ్ట్ ఈకత్ సిల్వర్ ఫిలిగ్రీ కార్పెట్స్. వీటిలో మనం చూస్తే కరీంనగర్ అనగానే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి, ఆర్ట్ అండ్ కల్చర్ గురించి చదువుతున్నప్పుడు తెలుసుకోవాల్సిన సిల్వర్ ఫిలిగ్రీ, పోచంపల్లి ఈకత్, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్, నిర్మల్ పెయింటింగ్, ఇదొకటి మిగిలిపోయింది. ఇది మీరు చూస్తే దరీలు అంటారు కార్పెట్స్, ఇది వరంగల్. అయితే ఇక్కడ ఈ వరంగల్ లేదు కాబట్టి ఈ నాలుగిటిని మీరు కలుపుకోండి, ఈ కార్పెట్స్ వరంగల్. అయితే ఇక్కడ ఆన్సర్ 5 సంబంధం లేదు. ఏ కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, A4 ఇది కరెక్ట్ ఆన్సర్. ఇంకేం లేదు, A4 వేరేవి లేవు. సో కరీంనగర్ ఆన్సర్ తీసుకుంటే ఏ అంటే కరీంనగర్, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ ఈ మొత్తం తీసుకోండి. ఇకత్ అంటే టై అండ్ డై అనే టెక్నిక్తో చేస్తున్న టెక్స్టైల్ ఇది. పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ ఇత్తడి,
ఎంఎస్ఎంఈ క్లస్టర్ ఉంది అక్కడ. ఇదంతా కూడా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించిన అంశాలు. ఇవి 25 ప్రశ్నలు తెలుగులో గ్రూప్ 1 ప్రిలిమ్స్. ఏ ప్రశ్నలు అడిగిందో వాటిని మనం విపులంగా చర్చించుకుందామని భావిస్తున్నాను. ఇది మీకు అనాలిసిస్ చేయడానికి ఉపయోగపడుతుందని, కరెక్ట్ ఆన్సర్స్ గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఇది మీరు దృష్టిలో పెట్టుకుంటే నెక్స్ట్ రాబోయే పరీక్షలకు, అంటే ఇప్పుడు గ్రూప్ 1లో సక్సెస్ అయ్యే వాళ్ళు మెయిన్స్ ఎట్లా అనాలిసిస్ చేయాలి, ఎట్లా రాయాలి అనేది అర్థమవుతుంది. అట్లే గ్రూప్ 1 రాసి మళ్ళీ గ్రూప్ 2 కూడా రాయబోయే వాళ్ళకు కూడా దీన్ని క్యూగా తీసుకొని, దీన్ని ఒక క్లూగా తీసుకొని ముందుకు పోతారని ఆశిస్తున్నాను. చివరగా ఒక ప్రకటన ఏమిటంటే, టీఎస్పిఎస్సి గ్రూప్ 1 మెయిన్ టెస్ట్ సిరీస్, ఏపీపిఎస్సి టెస్ట్ సిరీస్, ఏకేఎస్ ఎడ్యునేషన్ యాప్. ఏకేఎస్ ఎడ్యునేషన్ అనేది యాప్ పేరు, ఏకేఎస్ ఎడ్యునేషన్ యాప్లో ఉంది. కాబట్టి ఈ లింక్ డిస్క్రిప్షన్లో మీరు ఈ లింక్ను డిస్క్రిప్షన్లో తీసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. ఈ గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్ టీఎస్పిఎస్సికి, ఏపీపిఎస్సి టెస్ట్ సిరీస్ను కూడా మీరు చేసుకొని సాధించవచ్చు. ఏపీ టీఎస్ విద్యార్థులకు ఏకేఎస్ ఫెసిలిటేట్ చేస్తున్న విషయం ఇది. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.